జిల్లాలో ధాన్యం కొనుగోలు జరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఐకేపీ సెంటర్ల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అక్కడక్కడా కొనుగోలు చేసినా భారీగా తరుగు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లకు తెచ్చినా ధాన్యం కొనట్లేదంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ ఐకేపీ సెంటర్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు తరుగు పేరిట మోసం చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. క్వింటాకు 6 నుంచి 7 కిలోలు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి మిల్లర్లపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు ప్రయత్నం చేయగలరు. వర్షాల యొక్క బెడద కూడా చాలా ఉన్నది. రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల నుంచి మిల్లర్ల మీద పూర్తిగా మీరు దృష్టి పెట్టి చర్యలు తీసుకుని ఖాళీ చేయించాలని మా గ్రామస్తులందరి తరఫున కోరు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ లారీలు సంచులు లేవని కొనుగోలు కేంద్రం సిబ్బంది సాకులు చెప్తున్నారని ఆరోపించారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఐకేపీ సెంటర్లలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాలు కుప్పలుగా పేరుకుపోయాయి. వర్షం పడితే కప్పడానికి టార్పిలిన్ కవర్లు లేకపోవడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. 10 రోజులుగా లారీలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు. మరోవైపు ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లారీల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. ఒడ్లు తీసుకొచ్చి దాదాపు 15 రోజులు అవుతుందన్న, ఇప్పటి వరకు కాంటాక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా రావట్లేదు. ఇక్కడ మొత్తం ఒడ్లన్నీ మొలకలు వచ్చిపోతున్నాయి. రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొంచెం లారీలు పంపించి రైతులకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్, దయచేసి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ధాన్యం తూకంలో అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. ఒక్కో బస్తాకి 5 నుంచి 6 కిలోలు ఎక్కువ తూకం వేసి కొనుగోలు చేస్తూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం కొనట్లేదంటున్నారు రైతులు. కంక్టి మండలంలోని గన్పూర్ ఐకేపీ కేంద్రంలో 30 రోజులుగా ధాన్యం కొనలేదంటున్నారు. అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నామని వెంటనే ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టకాయలు తెచ్చి 20 రోజులు అవుతుంది. 2000 బిల్లు అవుతుంది. ఇప్పటి వరకు అడ్లు కొన్ని అవుతున్నాయి, కిరాయి బిల్లులు ఎక్కువ. పట్టించుకునే నాదుడు లేడు. లారీలు వస్తున్నాయి అంటారు. మళ్ళీ వర్షాలు చెప్తున్నారు. తొందరగా తీసుకుపోవాలని మనవి చేస్తున్నారు. వారం 10 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పి 2 రోజులు అవుతున్నా కొనుగోళ్లు స్పీడప్ కాలేదు. కొనుగోలు కేంద్రాలు పెంచి వెంటనే ధాన్యం ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలంటున్నారు రైతులు. ఏనుమామల వ్యవసాయ మార్కెట్కు మిర్చి భారీగా వచ్చింది. 4 రోజుల తర్వాత మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున మార్కెట్కు మిర్చి తెచ్చారు రైతులు. ఇంటి దగ్గర స్టోరేజ్ చేసేందుకు సౌకర్యాలు లేకపోవడంతో మార్కెట్కు తెచ్చామంటున్నారు రైతులు. ప్రస్తుతం తేజా రకం మిర్చి క్వింటాకు 13,000 పలుకుతుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో లాభం లేదంటున్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయంటున్నారు. తెంపి 1 నెల అవుతుంది లాసులు పోసుకొని. లాక్డౌన్ చేసేసరికి రేటు డౌన్ చేసారు. ఇంతకంటే ఎక్కువ ఏం చేసేది ఏముందిగా. దాంతో ఇప్పుడు అయిన దానికి ఒకటే రేటు వేసుకోవాలి అంటున్నారు గవర్నమెంట్. మరి ఏం చేయాలి, డబ్బులు అవసరం ఉంటేనే కదా వచ్చేది. ఇంత లాక్డౌన్ వేస్తున్నారు, లాక్డౌన్ ఇచ్చేస్తున్నారు, అది అవుతుంది ఇది అవుతుంది అని మాకు బంద్ చేస్తున్నారు. డబ్బులు అవసరమే కదా, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, కూలీలకు ఇవ్వాలి, కూలీ లాగుతుర్రా. ఇప్పుడు పెడుబడులు మిర్చి డబ్బులు ఆ మందులు తెస్తే వాళ్ళు ఆగుతలేరు, వీళ్ళు ఆగుతలేరు, ఊళ్ళు ఆగుతలేరు. మేము అమ్మటానికి వస్తే వాళ్ళు ఈ పని చేస్తారు. మరి రైతుల మీద ఎఫెక్ట్ పడ్డట్టే మిర్చి చాలా రోజుల కాని చెల్లి ఇంటికాడ ఉంచినాం, తెంపినాం, ఉంచినాం. ఇస్తే ఎండలకి ఏందంటే ఎక్కువ రోజులు ఆపలేము. మిర్చి తీసుకొచ్చి మార్కెట్ రేటు కొద్దిగా మునుపటి కన్నా కొద్దిగా పలుకుతుంది అన్నట్టుగా తీసుకొచ్చినాం. తీసుకొస్తే అయింది పూర్తిగా నష్టం చేసి రాలిస్తూ ఉన్నట్టే చేసుకున్నారు. దానికి రేటు పలకలేదు ఏం లేదు. వాళ్ళ సెట్లే రేటు చేసుకుని అందరి దగ్గర ఉన్నారు.
11,000 కాంచెలు 10,000 9,000 7,000 8,000 అట్లా తీసుకున్నారు. అకాల వర్షాలతో కూడా ఇబ్బంది పడ్డాం మిర్చికి. ఇబ్బంది పడే ఇబ్బంది ఇప్పటికీ వర్షాలున్నాయని మేము అనుకుని తీసుకొచ్చినాం. ఇంటికాడ పెట్టినా కానీ తడతాయి ఎట్లాగా. ఇక అంతకో ఇంతకో తీసి వేద్దాం అని అట్లాగా తీసుకొచ్చినాం. తీసుకొస్తే సేట్లు ఇట్లా చేసారు. లాక్డౌన్ సందర్భంగా మన చాలా రోజులు మార్కెట్ ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈ రోజు తెరవడం వల్ల అందరం వచ్చేసినాం. కానీ ఈ రోజు మార్కెట్లో మనకి మా ధర బాగా ఎక్కువ ఉంటుంది కావచ్చు అని మనం వచ్చేసినాం. వచ్చేసినాం కానీ ధర విలువ 9,000 8,000 7,000 6,000 దాకా వాళ్ళే చెప్తున్నారు. ఇంతవరకు ఎవరు మనం అడిగినా కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు. మామూలు ఇబ్బంది కదండి. అక్కడ 5 కిలో ఒడ్లు పోస్తే అక్కడ కొన్ని తడిసినాయి, మొన్న 2 రకాల వర్షానికి తడిసినాయి. ప్లస్ కొన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మార్కెట్ లాక్డౌన్ లో తీస్తే ఇప్పుడు అపరితంగా ధర తగ్గిపోవడం. ఏమైనా ఖరీదారులకు అంటుంటే మేమేం చెప్పలే ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంటున్నారు తప్ప మేమేం. ఇప్పుడు ఈ సరుకును మళ్ళీ తీసుకెళ్లాలంటే మళ్ళీ డబుల్ ఛార్జ్ అవుతుంది. అందుకే ఏం మాట్లాడలేక మేము ఇక్కడనే అమ్మి వెళ్తాం. ఇంత పరిస్థితి దిగదారి రైతులను దిగదాను. మళ్ళీ కేసీఆర్ రైతే రాజైతాడు అంటాడు. మేము ఎన్ని మొక్కలాగా చూసుకున్నాం రైతే ఇదంటే. ఒక రైతుకు ఒక కమిటీ లేదండి. ఫస్ట్ ఒక రైతుకు ఒక కమిటీ లేదు. కమిటీ ఉంటే మాకు నచ్చినట్టు ఒక ఆర్థిక ఒక ఖరీదారిని అమ్మేటట్టు పరిస్థితి ఉంటే బాగుండు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దొప్పుకుంటారు. ఇక ఏం మాట్లాడలేకుండా ఇటువంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతుంది. మేము గత నెల కింద 15,000 అమ్ముకున్నాం మిర్చి. ఇవాళ 6,000 7,000 8,000 ఏంది ఇదంటే లేదు మార్కెట్ పైన లేదు కొనేటోళ్ళు లేరు. మీ ఇష్టం ఉంటే ఈరి లేకపోతే లేదంటారు. అన్న నేను అమ్మను కోల్డ్ స్టోర్ లో వేసుకుంటాను. కోల్డ్ స్టోర్ దిగితే కాల్ లేదంటుండి కదా. మేమేం చేయాలా రైతులం? పెట్టిన పెట్టుబడి ఊడతట్లేదు. వాళ్ళ కూలీలకు అప్పులు సప్పులు తెచ్చి మేము ఇచ్చినాం. ఇంత దారుణమైన స్థితి ఉంటే మేము భరాయించలేము బతకలేము. నేను నెల రోజుల కింద సన్న ఒడ్లు కనీసం ఒక 5 ట్రాక్టర్ ఒడ్డు పోసిన మొలకలు వచ్చిపోయినాయి. సన్న ఒడ్లు కొనంటే నేను ఏవో ఫోన్ చేసిన, ఈవో ఫోన్ చేసి, సిఓ ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ చేసినా కానీ సన్న ఒడ్లు లేవబ్బా నిన్న ఓడిపోయాను అన్నాడు. ఫస్ట్ సన్న ఒడ్లు పోసుకొని కొంటా ఉన్నారు. ఇప్పుడు పోసి నెల రోజులైంది. అవి అక్కడ తడుతానే ఇక్కడ మిర్చి తడుతుంది. ఎటుగాని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వర్షాలు పడతాయి. ఇప్పుడు పెట్టుబడి కావాలి మాకు. ఏదో చేతనేది అమ్ముకొని పోదానైతే ఇక్కడ ధర లేకుండా అడ్డీ పోసి 15,000 అప్పుడు నడిచినాయి. 15, 14, 13 పడ్డది. పోయి ఇప్పుడు ఎలా ఒక్కసారి 3-5 రోజులు కరోనా అని ఆపేసారు. ఆపి మళ్ళీ ఇప్పుడు దగ్గర 6,000 7,000 పెట్టిస్తారు. మేము బతకాలనా? మీ వాళ్ళు సార్లు బతకాలనా? లేకపోతే కేసీఆర్ మోసం చేసినట దేనికి అని మేము